ప్రియమైన నాన్నకి ఇంటి దగ్గర మీరందరూ కులాసాని తలుస్తాను. ఇక్కడ మేము యుద్ధానికి సిద్ధమవుతున్నాం. మన సైన్యం మీద భారతీయులకున్న నమ్మకాన్ని నిలుపుకోవడం కోసం ఎంతటి కష్టానికైనా ఎదురు నిలవాల్సిన సమయం వచ్చింది. నా గురించి మీరెవరూ బెంగపడద్దు. యుద్ధం అనేది మన అదుపులో లేని విషయం. దానికి ధైర్యంతో ఎదురొడ్డి నిలబడటం నా వృత్తి ధర్మం, వ్యక్తి ధర్మం. హతో వా అప్రాప్త్యసి స్వర్గం, జిత్వా వా భోక్ష్యసే మహీం, తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన సత్యం ఇప్పుడు మేము అనుసరించాలి. దయచేసి అమ్మకి యుద్ధంలో పోరాడడం అనేది మొత్తం జీవితకాలంలో వచ్చే అరుదైన గౌరవం అని నచ్చచెప్పండి. దేశానికి సేవ చేయడానికి ఇంతకు మించిన అద్భుత అవకాశం మరొకటుండదు. అందుకు నేను గర్వపడుతున్నాను. మీరు, అమ్మ, మీ ఆరోగ్యం జాగ్రత్త. మీ కోడళ్ళు అడిగినట్టు చెప్పండి. మీ మనవరాలు చారుకి రోజుకొక మహాభారత కథ చెప్పండి. తనలో ఇప్పటినుంచి మానవతా విలువలు నాటవలసిన అవసరం ఉంది. భారత్ మాతాకి జై. ఇట్లు మీ కుమారుడు బబ్లో.